ఆదిలాబాద్ జిల్లాలోను పోడు వ్యవసాయదారులు వర్సెస్ అటవీ శాఖల మారింది పరిస్థితి. పోడు భూముల్లో వ్యవసాయం చేయొద్దంటూ అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఏజెన్సీ రైతులు ఆరోపిస్తున్నారు. ఇక వారితో మా ప్రతినిధి సారంగ పని ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు వర్సెస్ అటవీ శాఖ అధికారులుగా మారిపోయింది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను దౌర్జన్యంగా ఆపుతున్నారంటూ ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళన బాటపడుతున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ రైతులకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో ప్రతిసారి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందుబ్బ ఆందోళన చేస్తుంది. అయితే అరకలు కట్టిన రైతులను విప్పేసి అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొమరంభీం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 37 మండలాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే తుడుందుబ్బ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలు జరుగుతున్నాయి, అసలు ఏమంటున్నారని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరుగుతుంది? అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది, మరి పట్టాలు ఈ కొత్త ఎంక్రోచ్మెంట్ జరుగుతుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు, మీరేమంటారు? 2006 అటవీ హక్కుల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా 2005 కంటే పూర్వం ఎవరైతే ఆదివాసులు సాగు చేస్తున్నారో సాగు చేసుకుంటున్నటువంటి అన్ని పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామందికి పట్టాలు ఇచ్చిండు. ఇంకా 75% మంది ఆదివాసులకు హక్కుపత్రాలు ఇవ్వలేదు. హక్కుపత్రాలు ఇవ్వడం మూలంగా ఇవాళ తాము సాగు చేసుకుంటున్న భూములకు తామే దొంగలు అన్నట్టు ఇవాళ ఆదివాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఏ ఒక్క ఆదివాసికి కూడా హక్కుపత్రం జారీ చేయకపోవడం చాలా శోచమని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కె చంద్రశేఖరరావు గారే అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే ఆదివాసులు సాగు చేసుకుంటున్నారో సాగు చేసుకుంటున్నటువంటి అన్ని భూములకు నేనే దగ్గరుండి జిల్లా హెడ్ క్వార్టర్లో బస చేసి వాళ్ళకు హక్కుపత్రాలు జారీ చేస్తానన్నాడు. కానీ ఏదో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆదివాసికి హక్కుపత్రం జారీ చేయలేదు. దాంతో ఇవాళ ఆదివాసులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇవాళ హక్కుపత్రాలు లేని మూలంగా ఆదివాసులందరూ కూడా వాళ్లకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఐటీడీ నుండి అందవలసినటువంటి అన్ని కూడా ఏవి బెనిఫిట్స్, అదేవిధంగా బ్యాంకు రుణాలు కూడా అందడం లేదు. దాంతో ఫారెస్ట్ అధికారులు కొంత విచలవిడి అక్కడక్కడ ఆదివాసులపైన కేసులు, ఆదివాసిపైన దాడులు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము వారికి అండదండలుగా ఉంటాం. ఇప్పుడైతే 2005 డిసెంబర్ 31 వరకే సాగు చేసుకుంటున్న భూములన్నిటికీ ఇచ్చేసాము. ఇప్పుడు ఐఏటి మొత్తం కొత్త ఎంక్రోచ్మెంట్స్ అని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అప్పటి నుంచి వెళ్ళి పెండింగ్లో ఏమన్నా ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వకుండా పెట్టడం జరిగిందా, మీరేమంటారు? అప్పుడు ఎవరైతే ఆదివాసులు అందరూ కూడా సాగు చేసుకుంటుంటారో అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,000 మంది రైతులు మనకు పెండింగ్లో ఉన్నాయి. అయితే అప్పుడు ఉన్నటువంటి అధికారులు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారుల పొరపాటు వలన వాళ్ళ మనకు హక్కుపత్రాలు ఆదివాసులకు రాలేదు. దాంతో ఇప్పటికీ మనం పీఓ గారిని కావచ్చు, మిగతా అధికారులను సంప్రదించినప్పుడు 10,000 మంది ఆదివాసులు మనకు లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్లకు ఇవ్వమని ఉత్తరాలు జారీ చేస్తుందో మేము ఇవ్వడానికి సిద్ధం ఉన్నా అని చెప్పేసి పీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ప్రభుత్వము యొక్క తప్పిదం వల్ల హక్కుపత్రాలు వీళ్ళకి అస్తలేవు. దాదాపు ఇవాళ 10,000 మంది రైతులు వాళ్ళ దరఖాస్తులు అన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. మండల కమిటీ ఒకవేళ రిజెక్ట్ చేస్తే డివిజన్ కమిటీకి వెళ్తాడు, డివిజన్ కమిటీ రిజెక్ట్ చేస్తే జిల్లా కమిటీకి వెళ్తాడు అప్పీల్కు. జిల్లా కమిటీ ఒకవేళ ఆ రైతు యొక్క దరఖాస్తును తిరస్కరిస్తే, రిజెక్ట్ చేస్తే రాష్ట్ర కమిటీకి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఏది కూడా రైతులకు అవగాహన కల్పించలేదు, చైతన్యవంతులు చేయలేదు. ఏ కారణాల చేత ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో ఆ యొక్క సమస్య కూడా వాళ్ళకు ఆదివాసులకు చెప్పకపోవడం చాలా ఆదివాసులను అయోమయానికి గురి చేస్తున్నది. ప్రతి గ్రామాలలో కూడా ఇది పోడు భూముల సమస్య ఉంది. అసలు పోడు భూములు అనడమే తప్పు, ఎందుకంటే అది ఎప్పటి నుంచే వస్తున్నారు. దానికి సరైన ఆధారాలు అధికారులు సర్వే చేయక కొన్ని ఐడియాల పెండింగ్లో ఉండట వాళ్ళకు పట్టాలు రాలేవు తప్ప అది పోడు భూములు అనడం తప్పు. ప్రతి గ్రామంలో కూడా అలాంటి సమస్య ఉంది. అధికారులు స్పందించి ఇప్పటికైనా ప్రతి ఆదివాసికి కూడా, ప్రతి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇప్పటికి కూడా అయినా రికార్డులు తీసుకొని అందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తానికైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 నుంచి 10 వేల వరకు పట్టాలు అప్పుడు గతంలో ఆర్వైఎఫ్ఆర్ కోసం దరఖాస్తు చేస్తే అవి రిజెక్ట్ అయినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు, ఆదివాసీలు సైతం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రిజెక్ట్ అయింది కారణం ఏంటనేది చెప్పాలి. దాంతోపాటు ఆదివాసులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల నుంచి, అడవుల నుంచి, లేదా ఆ భూముల నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు మానుకోవాలి. ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాని ఎన్టీవీ ఆదిలాబాద్.